డ్రైవర్ వచ్చి తోసుకున్నారు సార్ సార్ కొట్టేదండి. ఆయన సపోర్ట్ వచ్చి వాళ్ళ బామ్మ రాజేష్ సార్ ముగ్గురు మాది ఏమన్నా మేము వాళ్ళ అన్న కొడుకు తొట్టుకొని పోయినామనేసి వాళ్ళు ఇది చేస్తారు నాకు. మేము వాళ్ళు తొట్టుకొని కూడా పోలేదు సార్, ఎందుకు సార్ వచ్చి కొట్టాల వాళ్ళు ఏమన్నా మాది ఏమైనా తప్పు ఉంటే చెప్పండి సార్. ఇంకా మా ఇంట్లో ఉండే ఎవరికి తెలియదు, వాళ్ళు తెలిస్తే వాళ్ళు పేద ఇది చేస్తారు. ఇది బాగా ఇంకెలా నోదు అయితే నానంత మా పక్ష యూత్ ప్రెసిడెంట్ నా యూత్ లీడర్ నాన్న. అదనాల నేను వంద టీడీ క్రికెట్ తెలియదు పద్ధతి నాకు కూర్చుని పోవాలి. మా మొన్న ఫస్ట్ నేను కూర్చుని పోనంటే విసారికామే ఉంది, స్కూల్ పక్కన వెళ్ళిన దాకా ఉంది, ఒక అంజారు వాటి నష్టాలు ఎందుకు విసారికను ఏది ఉందాలు తప్ప వెళ్ళినప్పుడు కాళ్ళు వారు డొక్కి డొక్కిలో ఇంకా తిట్టలే ఇంక ఇదెల్లాం నోదు ఇదెల్లాం నోదు ఎందుకు అడిగినాం వైఎస్ఆర్ అమ్మ నా పేరు ఏకమర్మం. మేము రాత్రి 40 మంది పోయి టీడీపీలో జాయిన్ అయినాము తుపాతపల్లిలో. దానివలన వాళ్ళు ఫోటో పెట్టి పేపర్లు వేసినారు ఆంధ్రజ్యోతిలో. అందువలన మా యూత్ లీడరు దేవేందర్ని వచ్చి తర్వాత మా పచ్చిమోహన్ వాళ్ళ డ్రైవరు వాళ్ళ బామ్మరికి కొట్టినారు. ఇది అడిగిన దానికి ఎలక్షన్ అయిపోయి ఇంకొక 10 రోజుల తర్వాత మిమ్మల్ని అందరిని ఒకని చెప్తాను, 13వ తేదీ వరకు ఉండండి మీ ఆటలో దానికి పని సాగు, మిమ్మల్ని అందరిని కొడతాను ఒక పిలిచి అట్లాంటి ఉన్నారు. ఆయన ఇప్పుడు ఆయన ఒక్కడే ఉండేది వాళ్ళ ఇంట్లో, ఆయన జీతం ఆయన ఆదాయం అంతా ఏమైంది అని కొట్టి ఇప్పుడు ఒక్కడు ఉన్నాడు కొట్టినాడు, మేము రేపు మమ్మల్ని కూడా కొడతారు కదా. మా పేరు సుమన్, మా పక్షి. నిన్న రాత్రి మేము టీడీపీలో మా సొతహాగా మాకు నచ్చి పార్టీలో జాయిన్ అయ్యాము. అందుకని మా పక్షి మోహన్ మా నేను వచ్చి మా ఊర్లో మేము మాట్లాడుకుంటే మా యూత్ లీడర్ దేవేందర్ని కొట్టడం జరిగింది. అదేవిధంగా వార్నింగ్ కూడా ఇచ్చారు, మిమ్మల్ని 11వ తేదీ పైన ఏం చేస్తాము చూడండి అనేసి. మాకు న్యాయం చేయాల్సిందిగా అధికారులు కోరుతున్నాము. ఈ విధంగా ఇప్పుడు ఆనందం జరిగింది, రేపు మా కూడా జరగకపోతుందని ఏమి గ్యారంటీ. మాట్లాడుతున్నాం కాబట్టి సంబంధం లేకుండా నేర్చుకోవచ్చు.